అమర కోసం కంఠస్థం చేద్దాం రండి అనే ఈ శీర్షికకి స్వాగతం ముందుగా వినండి తర్వాత వింటూ అనండి కంఠస్థం చెయ్యండి స్వరవ్యయం స్వర్గ నాక త్రిదివ త్రిదశాలయాలోకోదివే స్త్రి త్రివిష్టపం अमरानित्यरादेवा त्रिदशाविभुदा हसुरा हा सुपर्वाना सुमा न सस्त्रिदिवेशा दिवोकसा हा दिविशा आदित्या दिविशादो लेखा आदित्यनंदना हा आदित्यारुभावो स्वप्ना अमरत्या अम्रतांथा सा बैर क्रतुभुजो बैरहिर मुखा वृन्दारकादैवतानि पुंसि वा देवता स्त्रियाम् आदित्यविश्ववसवस्तुषिताभास्वरानिलाः महाराजिकसाध्याश्च रुद्राश्च गणदेवताः स्वरव्ययं स्वर्गनाकत्रिदिव त्रिदशालयाः सुरलोको द्यो दिवौ द्वे स्त्रियाम् క్లీవే త్రివిష్టపం స్వర్ అవ్యయము స్వర్గ పుంలింగము నాక పుంలింగము త్రిదివ పుంలింగము త్రిదశాలయ పుంలింగము సురలోక పుంలింగము ద్యో స్త్రీలింగము దివ్ స్త్రీలింగము త్రివిష్టప లింగము ఈ శబ్దములు ఈ శ్లోకంలో ఉన్నాయి ఇహ నుంచి ఏ శ్లోకంలో ఏ శబ్దాలు ఉన్నాయో చెప్పుకుందాము పక్కనే ఉన్న బ్రాకెట్ లో వాటి లింగము యొక్క వివరాలు చూసుకోవచ్చు స్వర్ అవ్యయం స్వర్ శబ్దము అవ్యయము స్వర్యతే స్థూయత స్వర్యతేగడబడునది కనుక స్వర్ అనబడును శృశ్దోపతాపయోహో స్వర్గాది శబ్ద సాహచర్యము వలన కలిగేటి పుంలింగ సందేహ నివృత్తి కొరకు అవ్యయం అని విశేష విధి చెప్పబడింది సదృశం విభక్తిషు లింగు సర్వాసు వచన వ్యేతి తదవ్యయం లింగ నవ్యేతి వివిధ రూపం నచ్చతీత్యయం లింగ విభక్తివచనాదులయందు అనేక రూపములను పొందక ఏక రూపముగా ఉండును కనుక అవ్యయము అవ్యయత్వేపి స్వర్గనామత్వాదత్ర నిరూపితం స్వర్ శబ్దము అవ్యయమైనను స్వర్గనామగుట వలన ఇచ్చట చెప్పబడిను అవ్యయవర్గమందు చెప్పదగిన ఈ శబ్దము ఇతట చెప్పుట మంగళార్థమని కొందరు సుస్తు అర్జతే అస్మిన్ ఇది స్వర్గ ఇచ్చట లెస్సగా సుఖము అనుభవించబడును కనుక స్వర్గము అర్జ ఆర్జనే నాక కం సుఖం తన్న భవతి తకం తన్నాత్యేతి నాక కము అనగా సుఖము అది కానిది అకము అనగా దుఃఖము ఆ ఇచ్చట లేదు కనుక నాకము త్రిదివ తృతీయో దివో దివోక త్రిదివ మూడవ లోకము కనక త్రిదివము హరిహర బ్రహ్మాఖ్యాస్త్రయోః దీప్్యంతి క్రీడియం చత్రేతి వా త్రిదివః విష్ణు శివ బ్రహ్మలు ఇచట క్రీడింతులు కనకనైనను త్రిదివము త్రిదశాలయః త్రిదశాలయః దేవతలకు నివాసస్థానము కనక క్షమించాలి త్రిదశాలయ దేవతలకు నివాస స్థానము కనుక త్రిదశాలయము సురాణం లోక సురలోక సురలోకము కనుక సురలోకము స్వర్గ శబ్దము మొదలకు సురలోక శబ్దము వరకు అకారాంత పుమ్లింగములు ద్యో దివ్ శబ్దములు స్త్రీలింగమందు వర్తించును ద్యౌహు ఓ దివు దివ్యం అస్యామితి ద్యౌహు దివ్ ఇందు క్రీడింతులు కనుక ద్యౌ అనబడును తృతీయం విష్టపం భువనం త్రివిష్టపం మూడవ లోకము కనుక త్రివిష్టపము ఈ ఇవి స్వర్గమునకు పేళ్ళు అమరా నిర్జరా దేవా త్రిదశ విబుదా సురాహ సుపర్వాణ సుమనసత్రిదివేషాది వౌకస అమరా నమ్రియంత ఇచ్చమరాహ సావని వారు కనుక అమరులు మృం

ముదిమి లేనివారు కనుక నిర్జరుడు వయోహానౌ నిరస్తా జరాయైస్తే ఎవర్ల చేత ముదిమి తిరస్కరించబడెను వారు నిర్జరుడు జరాక్రాంత ముదివల ముదిమి వలన విడువబడిన వారు దేవా దీవ్యంతీతి దేవా క్రీడించువారు కనుక దేవతలు క్రీడాదౌ ఉత్పత్తి స్థితి వినాశక తదతిరిక్తం తద అతిరిక్త అతిక్తవయోవస్థ నాస్తి అమరా సదా పంచవింశతి వార్షిక ప్రమాణం ఉత్పత్తి స్థితి నాశనములనడు మూడు అవస్థలు కలిగిన వారు కనుక త్రిదశలు అనగా ఉత్పత్తి స్థితి నాశన కాలములందు ఎల్లప్పుడూ ఇరువది ఐదు ఏండ్ల వయసు గల వారి వలె ఉందురు కనుక ఈ ఉత్పత్తి ఆది అవస్థలు తప్ప తక్కిన వయోవస్థలు లేని వారని తాత్పర్యం త్రిదశ ప్ర పరిమాణం వయో ఏషాం ముప్పది ఏండ్లకు లోబడిన వయసు గలవారు కనుక త్రిదశులు విబుధ్యంత ఇది విబుధా విశేషముగా నెరింగిన వారు కనుక విబుధులు బుధ అవగమనే సురంతీతి సురాహ ఐశ్వర్యశాలిన ఐశ్వర్యయుక్తులు కనుక సురలు సుర ఐశ్వర్యే సుష్ రాజంత ఇది వా సురా ప్రకాశించువారు రాజృదీప్త భక్తం హవిరాధికి భక్తిచే భక్తి హవిరాదులను లెస్సగా గ్రహించువారు రా ఆదానే శుభం రాంతి బ్రువంతి వా సురాహ శుభమును రై శబ్దము శబ్ద శబ్దే సముద్రమదనోద్భవాస్తితి సముద్రమందు పుట్టిన అమృతము కలవారు తదుక్తం సురా దేవా పరిగ్రహేవాష్ఠు వాంచిత రాసవాతముచ్చువారు రా అమరాది శబ్దములు ఆకారాంతి పుల్లింగములు సుపర్వాణు పూరయంతిమాన్ూరీతి వాణ లెస్సగా అభిష్టములని అందించడు వారు లేక పాలించువారు గనక సుపర్వుడు శోభనం సర్వచరితం ప్రూపా చరిత్రము కలవారు శోభనాని సర్వాణ్యంగుళ్యాగ్రంథయోంగుళ్యాదిగ్రంథులు కలవారు శోభనాని శుభకరములైన ఉత్సవములు కలవారు సుష్టు మన్వత ఇది సుమనస లెస్సగా ఎరిగిన వారు గనక సుమనసులు మన జ్ఞానే శోభనం మనో ఏషాం తే మంచి మనసు కలవారు త్రిదివేశాహ త్రిదివ్య త్రిదివస్య ఈష త్రిదివేశాహ స్వర్గమునకు ప్రభువులు దివౌకసహ దివ్

ఆదితేయా దివిషదో లేఖ అదితినందనా ఆదిత్య స్వప్న అమర్త్య అమృతంథస ఆదితేయ దివిషద్ అదితినందన ఆదిత్య ఋభవా అస్వప్న అమర్త్య అమృతంథస్ అనే శబ్దాలు ఈ శ్లోకంలో ఉన్నాయి ఆదితేయా అదితేరత్యాని ఆదితేయా అది కొడుకులు దివి సీదంతి వర్తంత ఇది దివిషద స్వర్గమునందు షడ్ల విస్ విసరణే గత్యవసాదేషు ఈ ఇలా చెప్పినవి దీన్ని ధాతు పాఠము అంటారంటే ధాతువు దాని యొక్క ఏ అర్థంలో వస్తుంది అని చెప్పేది షడ్ అనే ధాతువు నుంచి విశరణ గచ్చవసాదనేషు అనే అర్థాలలో ఈ ధాతువు వస్తుంది అని ఈ షడ్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి రూపమే ద్విషద అనేది లేఖా గ్రీవాహస్త పాదే ప్రశస్త లేఖ యషాంతే లేఖా కంఠహస్త పాదములయందు మంచి రేఖలు గలవారు లిఖ్యంతే ధ్యా ధ్యానార్థం పటాదో వా ధ్యానము కొరకు పటాదులయందు వ్రాయబడు వారు లిఖ విలేఖనే ప్రాణినాం శుభాశుభ ఫలం లిఖంతీతి వా ప్రాణుల శుభాశుభ ఫలములు వ్రాసెడు వారు లిఖ అక్షర విన్యాసే ఇక్కడ ఈ ఒక్క వ్యాఖ్యని గమనించినట్లయితే మనకి లేఖా అనే పదము ఎలా వచ్చింది అంటే గ్రీవా హస్త పాదే ప్రశస్తా లేఖ శాంతే లేఖా అంటే కంఠము చేతులు హస్త పాదములు ఎందు మంచి రేఖలు కలవాలని అర్థము చెప్పారు లేదా ధ్యానము కొరకు పత్రాల మీద రాయబడేవారు కనుక అని అర్థం చెప్పారు లేకపోతే ప్రాణులకి శుభాశుభ ఫలితాలను వ్రాస్తారు కాబట్టి లేఖ అని కూడా అర్థం చెప్పారు అంటే ఒక పదము పుట్టడానికి ఇన్ని కారణాలు ఈ అర్థముల వల్ల ఆ పదము వచ్చినది అని అంటే ఇక్కడ ప్రతి పదానికి ఒక అర్థము ఉన్నది అనర్థమైనటువంటి శబ్దములు లేవు సంస్కృతములు ప్రతిదానికి కూడా వ్యుత్పత్తి మనము చూస్తున్నాం ఇక్కడ అది తీర్నందనాహ అదితినందన అది నందనందదితిదేవి కులూ ఆదిత్యా కొడుకులు అదితికొడుకులుభవ ఋతేన సత్యీతి ఋభవ సత్యముతో పుట్టిన వారు రు అది తస్షవతీతి వా ఋభవన అదితిదేవి ఆమె వలన జన్మించిన వారు నాస్తి స్వప్నో ఏషాం తే నిద్ర లేని వారు అమర్త్యా మ్రియంత ఇచ్చమర్త్యా సావని వారు మృిప్రాణత్యాగే ఇక్కడ గమనించినట్లయితే అమర్త్యాహ అని ఎందుకన్నారు అది అంటే నమ్రియంత మ్రియంత అని వ్యుత్పత్తి చెప్పారు వారు తెలుగు అర్థం ఈ అమర్త్య అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఏ ధాతువు నుంచి పుట్టింది అంటే మృంగ్ ప్రాణత్యాగే అనే ధాతువు నుంచి పుట్టింది మృంగ్ అనే ధాతువు ప్రాణత్యాగే అనే అర్థములో వచ్చేటటువంటి మృంగ్ అనే ధాతువు నుంచి మర్త్య అమర్త్య లేనివారు కాబట్టి నై తత్పురుష అమర్త్యా అని వచ్చింది అమృత అంథస అమృతమంతో అన్నవేషాం తే అమృతము అన్నముగా కలవారు బర్హిర్ముఖా బర్హిరగ్నిర్ముఖం ఏషాం తే అగ్నయే అగ్నియే ముఖముగా కలవారు అనగా అగ్నియందు హోమము చేయబడిన హవిర్యా ఆజ్యాదుల వలన తృప్తి చెందువారు క్రతుభుజ క్రతౌ భుజంత ఇది క్రతుభుజ యజ్ఞమునందు భుజించువారు

వేదశాస్త్రాది రూపమైన వాక్కును వివేచించి చెప్పువారు వణక్వణ శబ్దే వణక్వణ శబ్దే దాన దానవారయ దానవులకు శత్రువులు బృందారక శోభనం బృందం ఎం తే మంచి సౌమూహము కలవారు దైవతాని దేవతా ఏవ ఏవ దైవత దైవతాని దేవులే దేవతలు దేవతలే దైవతములు పుంసి వా విశేష విశేషవిధి చేత దైవత శబ్దము పుంలింగము గలదు ఇవి దేవతల పేళ్ళు ఆదిత్య విశ్వసవ స్తుషిత భాస్వరానిలా మహారాజ సాధ్యా ఆదిత్యా ఆదిత్యులు పల్లిద్దరు ఇంద్రుడు ధాత పర్జన్యుడు త్వష్ట పూష ఆర్యముడు భగుడు వివస్వంతుడు విష్ణువు అంశుమంతుడు వరుణుడు మిత్రుడు అనువారలు విశ్వే శ్రాద్ధాగ్రే విషంతీతి విశ్వే శ్రాద్ధాగ్రం శ్రాద్ధాగ్రమునందు ప్రవేశించువారు విష ప్రవేశనే వారలు పదుగురు వసుబంధులు క్రతుదక్షులు కాలకాములు విరోచనులు పుదూర పుదూరవార్ద్రవులు పురూరవార్ద్రవులు అనువారులు వసవ ఆహత్య వసంతితి వసవ కూడుకొని ఉండేవారు వస నివాసే వారలు యనమండ్రు అప్పుడు ధ్రువుడు సోముడు అధ్వరుడు అనిలుడు ప్రత్యూషుడు అనలుడు ప్రభాసుడు అను వారులు తుషితాహ తుష్యంతీతి తుషిత సంతోషించు వారలు తుషతుష్టౌ వారు ముప్పది ఆరు ఆరువురు ఆస్వరాహ అభాస్వరా భాస్వంతి భాస్వరా అంతటా ప్రకాశించు ఆస్వరా క్షమించాలి అభాస్వరా కాదు ఆభాస్వరా ఆభాస్వరా భాసంత ఇది భాస్వరా అంతటా ప్రకాశించు వారు భాసుదీప్త వారు అరువది నలుగురు అనిలా అన్యంతే ప్రాణ్యంతే లో ఏభిత్యనిలాహ వీరిచే లోకములు ప్రాణయుక్తములుగా చేయబడును కనుక అనిలు అనప్రాణ అనప్రాణనే ఇలా ఇలాయాం న వా భూమి ఎందు సంచరించని వారు వారు నలభై ఆరుగురు నలభై తొమ్మిది మంది ಮಹಾರಾಜಿ ಮಹತಿ ಪಂಕ್ತಿ ಅಂಕ್ತಿ ಪಂಕ್ತಿ ಕಲವರು ಮಹಾರಾಶೋ ಯಡಿ ಶುವರು ಸಾಧ್ಯಾ ಸಾಧ್ಯ ಆರಾಧ್ಯ ಸಾಧ್ಯ ಆರಾಧಿಂಪಡು సాధ్యం సిద్ధి కలవారు వారు హను హనుమంతుడు విష్ మనుడు హనుమంతుడు విష్ణువు ధర్ముడు నారాయణుడు మొదలగు వారు రుద్రాహ రోదయం అసురాని రుద్రాల ద్రవయంతీతి వా దుఃఖమును పోగొట్టువాడు ద్రా వేదాత్మకం శబ్దం కల్పాదౌ ంతీతి వా కల్పాదియందు వేదస్వరూపమైన శబ్దమును పలుకువారు ఋషబ్దే వీరు అజుడు ఏకపాదుడు అహిర్బుద్ధుడు త్వష్ట రుద్రుడు హరుడు శంభుడు త్ర్యంబకుడు అపరాజితుడు ఈశానుడు త్రిభువనుడు అనువారులు ఇవి గణదేవతల పేర్లు అని మనకి ఈ ఐదు శ్లోకాల యొక్క అర్థం మరొక్కసారి ఐదు శ్లోకాలు చదువుదు స్వరవ్యయం స్వర్గనాక త్రీవ త్రిదశయాో దివౌ స్త్రియా క్లిబేత్రిష్టపం అమరా నిర్జరా దేవా త్రిదశా త్రిబుదామసేశ दिविषदो लेखा आदित्या रुभवो स्वप्ना अमर्च अमृतान्थसः बहिर्हिर्मुखाः क्रतुभुजो गीर्वाणादानवारयः वृन्दारका दैवतानि पुंसि वा देवता स्त्रियं स्त्रियाम् आदित्यविश्ववसवस्तुषिता भास्वरानिलाः महाराजिकसाध्याश्च रुद्राश्च गणदेवताः स्वस्ति